తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అంగరలో వైసీపీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసలపూడి శ్రీనివాస్ ఆర్థిక సౌజన్యంతో తయారు చేసిన సుమారు 5000 మాస్కులను గ్రామ వాలంటీర్లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రత్యేక అధికారి కె దుర్గారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దాత శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుట్టపూడి అబ్బు, గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంగుమల్ల రాంబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మాస్కులు ఎవరు తయారు చేశారు? పసలపూడి శ్రీని గారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ మాస్కులు కూడా ఈరోజు దొరకట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్నీ సేకరించి పుట్టించి అందరికీ కూడా సరఫరా చేయడానికి చాలా ఉత్సాహంతో చాలా దానగుణంతో ఆయన ఈ కార్యక్రమం చేశారు. వారికి ఈ విషయంలో అభినందన తెలియజేస్తున్నాం. తెలియజేస్తూ మరి మీ అందరికీ మరొకసారి తెలియజేసేది ఏంటంటే, కంపల్సరిగా మాస్కులు ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ప్రెస్ వార్ కూడా తీస్తున్నారు, ఇదే రాజు మళ్ళీ పంపిస్తారు, ఇదంతా కూడా మళ్ళీ బయట వీడియోకి వెళ్తుంది. సో వన్ మనిషికి మనిషికి 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జస్ట్ ఇప్పుడైనా సరే 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత మనకి శానిటేషన్ కూడా మనకి ఎవరి 20 ఏదో మినిట్స్ ఒకసారి చేసుకోమంటున్నారు, కానీ అది సాధ్యం కాకపోయినా వీలైనంత ఎక్కువ టైం చేసుకోండి. బయటకు వీలైనంత వరకు తిరగకండి, బయటికి మీరు ఇంట్లోనే ఉండండి. ఒకప్పుడు ఇంట్లో ఉంటే సమర్పితం అనేవారు, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు. రివర్స్ అనమాట, ఇప్పుడు ఏ విషయం ఎప్పుడు శాశ్వతం కాదు. కాబట్టి ఇప్పుడైనా మన వాళ్ళందరూ కూడా ఏంటంటే, మన జిల్లాలో కూడా ఇంతవరకు మనకు ఒక ఓన్లీ 11 పాజిటివ్లే మనకు వచ్చినాయి అవుట్ ఆఫ్ 55 లాక్స్కి. ఒక విషయంగా మనకి ఇది చాలా అదృష్టం. సో కాబట్టి వీళ్ళందరినీ పొల్యూట్ చేయడానికి ఒక పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పటివరకు కనుక మనకి లాక్డౌన్ లేకపోతే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పటికే మనకి ఈ వైరస్ బారిన పడి ఉండేవారు. పసలపూడి శ్రీని గారు ఈ మాస్కులు పంచిపెట్టడం, మన గ్రామానికి సేవ దానగుణంగా సేవా కార్యక్రమం చేయడానికి ముందు రావడం, అలాగే మన మండలానికి మన గోవింద్ గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త గోవింద్ గారు, మన రాంబాబు గారు, అందరికీ ఈ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది పార్టీ అతీతంగా, ఇది పార్టీతో సంబంధం లేదమ్మా మనకి. ఇది మనందరం బతుకుండాలి, బతుకుంటే బలిసాకనే తినచ్చు. అలాగే ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచాన్ని దడదళ్ళాడిస్తుంది, మనం చూస్తున్నాం. మన ఇప్పుడు ఉదాహరణగా చూస్తుంటే కొన్ని కొన్ని దేశాల్లో చాలా మంది లేచిపోతున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇది చూసి శుభ్రత, అలాగే దూరంగా మెయింటైన్ చేయటం, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన మోడీ గారు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కడు బియ్యం అన్ని కూడా చేస్తున్నారు. మన ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా